హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సనత్ వ్యాస్. మీరు చూస్తున్నారు తెలుగు వైటర్స్. ఫ్రెండ్స్, నేను వీడియోలో బర్బ్ సూట్ ఎలా యూస్ చేయాలి, బర్బ్ సూట్ సాఫ్ట్వేర్ ఎలా యూస్ చేయాలి, ఒక వెబ్సైట్లో బగ్స్ ఎలా కనిపెట్టాలి బర్బ్ సూట్ సహాయం ద్వారా, మళ్ళీ ఒక వెబ్సైట్ని ఎలా అనలైజ్ చేయాలి, రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఎలా అనలైజ్ చేయాలి, ప్లస్ చేసి బగ్స్ ఎలా కనిపెట్టాలో చూపిస్తాను. ఓకేనా? దానికోసం మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ బర్బ్ సూట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. మీరు ఫస్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఇంటర్సెప్ట్ డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది, ఇది ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ చేసేసి మనము రెగ్యులర్ బ్రౌజింగ్ చేసుకోవచ్చని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు నేను ల్యాబ్ వెబ్సైట్లో నేను చూపిస్తాను డెమోన్స్ట్రేషన్. ఓకేనా? ల్యాబ్ వెబ్సైట్ పేరు టీఎస్టీ టెస్ట్ పిహెచ్పి డాట్ వియుఎల్ఎన్ డబ్ల్యూఈబి డాట్ కామ్ అనేసి. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బగ్స్ని. నేను సింపుల్ బగ్ని ఎలా ఫైండ్ చేయాలో చూపిస్తాను ల్యాబ్లో, ల్యాబ్ వెబ్సైట్స్లో. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్కి పోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము బర్బ్ సూట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. చేశాక ఇంటర్సెప్ట్ ఆన్ చేయాలి. ఆన్ చేసేసి ఇక్కడ పేజ్ని, వెబ్సైట్ పేజ్ని రిఫ్రెష్ చేయాలన్నమాట. రిఫ్రెష్ చేశాక ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు రెస్పాన్స్ వస్తుంది చూడండి, రిక్వెస్ట్ వచ్చింది. ఇది రైట్ క్లిక్ ఇచ్చేయండి, స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చేసి సెంట్ ప్యాటర్న్ మీద దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం వస్తుంది, ఎస్ అని క్లిక్ చేశాక ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది టార్గెట్ మీద, టార్గెట్ ప్రాక్సీస్ ప్యాటర్న్ అనేది. ఇక్కడ మనకు ఇక్కడ ఆఫ్ చేసేయండి, మనకు అవసరం లేదు. ఇంకా ఆఫ్ చేసాక ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు రావడం లేదంటే స్కోప్ ఉంది. స్కోప్ పోయినాక ఇక్కడ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ స్కోప్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేయండి. టెస్ట్ ఈ వెబ్సైట్ని ఎక్స్క్లూడ్లో ఉండటం ద్వారా మనకు అక్కడ రావడం లేదు. ఓకేనా? ఇక్కడ రిమూవ్ చేశాక ఇప్పుడు వస్తుంది చూడండి, వచ్చింది చూడండి, ఆ వెబ్సైట్ వచ్చింది చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి స్పైడర్ హీస్ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ కింద నెంబర్ ఆఫ్ సబ్ వెబ్సైట్స్ అంటే గెట్ పారామీటర్స్ అన్ని పేజెస్ అన్నీ వచ్చేస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ కింద ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ గెట్ పారామీటర్స్ అన్న. గెట్ పారామీటర్స్ అంటే ఆర్టిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నిటి అన్ని గెట్ పారామీటర్స్ అంటారు. పోస్ట్ పారామీటర్స్ అంటే మనకు ఈజ్ఈక్వల్ టు ఉండదు అనమాట. ఓకేనా? డాట్ పిహెచ్పికే లాస్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ పారామీటర్స్ అంటారు దీన్ని. పారామీటర్స్ అంటే మనకు ఈజ్ఈక్వల్ టు ఉండేటి అన్ని పారామీటర్స్ అనమాట. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకు టాప్లో వచ్చేస్తుంది, సపరేట్ అవుతుంది అనమాట. ఇది గెట్ పారామీటర్స్ అన్ని సపరేట్ అయితే, పోస్ట్ పారామీటర్స్ అన్ని కిందికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఇది స్టేటస్ బార్ అనమాట. ఈ 200 స్టేటస్ అంతా మనకు డిస్ప్లే అవుతుంది, అన్ని డిస్ప్లే అవుతాయి. మనకు 302 అంటే ఎర్రర్ పేజెస్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? అది ఓపెన్ కాదు ఆ వెబ్సైట్స్ అన్ని. ఇప్పుడు మనము ఇప్పుడు టెస్ట్ చేయాలి మనము. ఓకేనా? మనము ఒక బగ్ని ఎలా ఫైండ్ చేయాలో చూపిస్తాను శాంపుల్గా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ చేసి సెండ్ టు రిపీటర్ పంపించాలి. సెండ్ టు రిపీటర్ ఇక్కడ బ్లింక్ అయితే చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక రెండు పారామీటర్లు ఉన్నాయి. ఇక్కడ పి ఒక పారామీటర్ ఉంది, పిపి ఒక పారామీటర్ ఉంది. ఇది గో అని క్లిక్ చేయాలి. ఇది రిక్వెస్ట్ పేజ్ అనమాట, ఇది రెస్పాన్స్ పేజ్. అంటే మనకు వెబ్సైట్లో వచ్చేది ఈ పేజ్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఒక జావా స్క్రిప్ట్ని నేను ఇంజెక్ట్ చేస్తాను. ఓకేనా? రిఫ్లెక్ట్ అవుతాను చూడండి, వ్యాలిడ్ 12 రెండు రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఒకటి టెస్ట్ చేస్తాను చూడండి. మామూలుగా నేను ఒక బగ్ని శాంపుల్గా ఎలా ఫైండ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? స్క్రిప్ట్ alert 1 ఇప్పుడు గో క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది వర్నబిలిటీ, ఇది ఒక బగ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము జావా అనేది బర్బ్ సూట్ అలో చేయదు జావాని. అందుకనే మనము బ్రౌజర్లో చూడాలంటే ఇక్కడ రిక్వెస్ట్ సెక్షన్లో రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక ఇక్కడ షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్ మీద దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇప్పుడు మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అండ్ గో అంటే దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక బగ్ అనమాట. ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వర్నబిలిటీ అని పిలుస్తారు.
ఇది మనకు రిపోర్ట్ చేస్తే రియల్ వెబ్సైట్స్ మీరు ఫైండ్ చేసి రిపోర్ట్ చేస్తే మీకు ఇన్ని డాలర్స్ అని మీకు బౌండ్ ఇస్తారు. ఓకే, ఇది ల్యాబ్ వెబ్సైట్ అనమాట, అందుకని దీనికి ఎర్ర ల్యాబ్ వెబ్సైట్ ఊరికే ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే వచ్చేది. ఓకేనా, దీనికి వచ్చేసాను. ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా రైటింగ్ ఎలా రిపోర్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఓకేనా, ఇలా మీరు ఒక్కొక్క పారామీటర్స్ని మీరు టెస్ట్ చేసుకుంటా పోవచ్చు. ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క రియల్ వెబ్సైట్స్లో కష్టము ఇది ఫైండ్ చేసేది, ఈ బగ్ ఫైండ్ చేసేది కష్టము. ఇది ల్యాబ్ వెబ్సైట్ కాబట్టి మనకు ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏది రిఫ్లెక్ట్ అవుతుందో దాని మీద టెస్ట్ చేయండి మీరు. ఓకేనా, నేను చూపించాను కదా ఇక్కడ రిపీటర్ యాది రిఫ్లెక్ట్ అవుతుందో, యాది రిఫ్లెక్ట్ అవుతుందో దాని మీద మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంజెక్ట్ చేయొచ్చు కమాండ్స్ని. 12 రిఫ్లెక్ట్ అవుతుంది, 12 మీద కూడా మీరు ఇంజెక్ట్ చేయొచ్చు. ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ బగ్ ఎలా కనిపెట్టాలి, ఇలా కనిపెట్టాలి. ఓకేనా, ఇప్పుడు రిపీటర్ ఎలా యూస్ చేయాలి మీకు తెలిసింది. ఇంట్రూడర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇంట్రూడర్ మనకు దానికి పనికి వస్తుంది అంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ బగ్ కూడా మనకు ఈజీగా ఇంకా ఈజీగా అడ్వాన్స్గా మనము కనిపెట్టాలంటే చూడండి, నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంట్రూడర్ క్లిక్ చేయండి. సెంట్ టు ఇంట్రూడర్ అంటుంది కదా, సెంట్ టు ఇంట్రూడర్ అని కదా, దీన్ని క్లిక్ చేసాక ఇక్కడ బ్లింక్ అయిపోతుంది. దీన్ని క్లిక్ చేయండి, పొజిషన్ క్లిక్ చేయండి. మనము యా పారామీటర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ క్లియర్ చేసేయండి, ఫస్ట్ క్లియర్ అని కదా, దీన్ని క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయాక ఇక్కడ రెండు రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఒకే యాదొక ఒకటి నేను టెస్ట్ చేస్తాను పారామీటర్ని, పీ పారామీటర్ నేను టెస్ట్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసేసి యాడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ అయిపోతుంది, దీని మీదనే మనకు ఇంజెక్ట్ అవుతుంది అన్నమాట కమాండ్స్ అన్ని. పొజిషన్కి అయిపోయినాక పేలోడ్స్ పోండి. ఓకే, పేలోడ్స్ అయ్యాక ఇక్కడ ఇంట్రూడర్ ఎందుకు ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ అవుతుంది అంటే మనకు లిస్ట్ ఆఫ్ కమాండ్స్ని ఒక నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసేసి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేశాక నేను చూడండి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని అన్ని కమెంట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, దీన్ని నేను క్రియేట్ చేశాను, ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను అన్ని అన్ని స్క్రిప్ట్స్ ఇన్సర్ట్ చేసి. అందుకనే నేను ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓకేనా, యాక్చువల్లీ ఈ ఫైల్ కాదు చూపిస్తుందండి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేసి చూడండి. ఇది దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది రిమూవ్ చేసేయండి, క్లియర్ చేసేయండి, లోడ్ చేయండి. మనం మాన్యువల్గా మీరు మాన్యువల్గా అంటే మాన్యువల్గా కూడా మీరు టైప్ చేసేసి ఇది బ్రూట్ ఫోర్స్ లైక్ బ్రూట్ ఫోర్స్ లాగానే ఇది కూడా బ్రూట్ ఫోర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, కొంతమందికి బ్రూట్ ఫోర్స్ అంటే తెలియదు. ఓకేనా, వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇది యాడ్ చేస్తే మనకు యాడ్ అవుతుంది అనమాట లాస్ట్లో. చూడండి యాడ్ అయిపోయింది. ఇలా మనము ఎక్కువ పేలోడ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని పేలోడ్స్ అనమాట. ఈ కమాండ్స్ అన్నీ ఇక్కడ పొజిషన్ అనేది దీని మీద మనం ఈ దీని మీద అటాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆప్షన్స్ ఏమవుద్దు, డైరెక్ట్ స్టార్ట్ అటాక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మనకు అటాక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ పారామీటర్స్కి మాత్రమే. ఓకే, ఇది మన ల్యాప్టాప్స్లో ఉంది. ఓకే, ఇలా మనము ఇంట్రూడర్ యూస్ చేయొచ్చు అనమాట. స్టార్ట్ అటాక్ అనగానే మనకు ఆ పారామీటర్ మీద ఇవన్నీ అటాక్ చేస్తుంది అనమాట. ఓకే, రియల్ వెబ్సైట్స్లో మీకు ఈజీ అయిపోతుంది. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ పేలోడ్స్. ఓకే, నేను పాస్ చేశాను మీకు కొంతసేపు. చూడండి ఇప్పుడు అటాక్ అయిపోయింది కదా. ఓకే, ఇవన్నీ మనకు టెస్ట్ చేసాను అనమాట. యాదని టెస్ట్ చేసుకోండి అంటే మనకు లెంగ్త్ 189 ఉంది కదా, దీనికంటే ఎక్కువ ఉండాలి. దీని మీద ఇట్లా ఇట్లా కాదు, లెంగ్త్ మీద డబల్ క్లిక్ చేయండి. 189 కింద మనము ఎక్కువ ఉంటే లెంగ్త్ ఎక్కువ ఉంటే 189 ఎక్కువ ఉంటే 188 నుంచో ఎక్కువ ఉంటే మనకు ఆ వర్క్ అవుతుంది అనమాట ఆ పేలోడ్. ఓకేనా, ఇది దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి షో రెస్పాన్స్ ఇన్ పర్సన్ మీద క్లిక్ చేయండి. సేమ్ నేను చెప్పాను కదా అట్లనే.
దీని మీద టాప్ ఓపెన్ చేసి పేస్ట్ని అవాయిడ్ చేస్తే మనకు చూడండి ఇట్లా ఇట్లా కూడా మనము టెస్ట్ చేయొచ్చు. ఇది ఇదొక ఈజీ మెథడ్. ఒక్కొక్కటి రిఫ్లెక్ట్ అవుతుంది లేదా ఇప్పుడు చూసి ఇంజెక్ట్ చేస్తుంది మన టైం అవుతుంది కాబట్టి ఇట్లా కూడా మనము బగ్ని కనిపెట్టచ్చు. ఓకే గైస్, ఇలా బాక్స్ యూస్ చేసి బగ్స్ని కనిపెట్టాలి. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోస్లో వన్ బై వన్ బగ్స్ని ఎలా కనిపెట్టాలి అనేది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీని బగ్స్ని ఎలా కనిపెట్టాలో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తాను. ఓకేనా, వేసి ఎవరో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ నైస్ డే, బాయ్.